పేరండి? నా పేరు రంజనీల్ అన్న. ఏం చేస్తారు రంజనీల్ గారు? వ్యవసాయమే. అంటే ఎంత ఉంది వ్యవసాయం? ముందు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు సొంతమా కౌల? సొంతమే. అంటే 10 ఎకరాలు రైతు బంధు పడ్డదని పడ్డది. 10 ఎకరాలు ఏం పెట్టారన్న వ్యవసాయం? కొంత ఊరి కొంత పత్తి. ఊరి కొంత పత్తి మంచిగా పొలం మంచి బాగుందా? బాగా బాగానే ఉంది. ఏమన్నా ఇప్పుడు ఎలక్షన్ ఓట్ల పండుగ దగ్గర పడ్డది, ఎలక్షన్స్ అడవుడు స్టార్ట్ అయినాయి, అన్ని పార్టీలు మేము గెలుస్తామంటే మేము గెలుస్తాం ప్రచారం చేస్తారు, అడవుడు స్టార్ట్ అయ్యింది. నల్గొండ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ నుంచి కుమ్మర్తి వెంకటరెడ్డి పోటీ చేస్తుంటుండు, బీఆర్ఎస్ నుంచి కంచాల భూపాల్ రెడ్డి ఉన్నాడు, పిల్లి రామరాజు బీజేపీ పార్టీ నుంచి మాధవని శ్రీనివాస్ గౌడ్ చేస్తుంటుండు. ఎవరికి అవకాశం ఉంటుందని ఇందులో ఎట్లా అని చెప్తాం మనం? ఇప్పుడు మనం ఎట్లా అని చెప్తే దాన్ని మనం అయితే ఏం చెప్పలేము. ఎవరికి అవకాశం ఉంటుంది? ఏ పార్టీకి ముగ్గు ఉండే అవకాశం ఉంటుంది? అదే టీఆర్ఎస్ పార్టీనే. టీఆర్ఎస్ పార్టీ కూడా గ్రూప్ తగాదులు ఉన్నాయి కానీ పిల్లి రామరాజు కూడా చేస్తారు. ఉన్నాయి, అలా కూడా తగాదులు ఉన్నాయి. అది పిల్లి రామరాజు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇండిపెండెంట్గా వేస్తా ఉంటాడు పోటీ వేస్తామని అంటురట. కానీ మనకు అది ఎట్లయితే టికెట్ అయితే వెనక్కి వచ్చారు కదా, ఇప్పుడు భూపాలరెడ్డికి ఇచ్చారు ఈ సంవత్సరం అయితే. భూపాలరెడ్డికి టికెట్ కన్ఫామ్ అయిపోయింది. అంటే భూపాలరెడ్డి ఉన్నాడు, ఒక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పిల్లి రామరాజు, మాధవని శ్రీనివాస్ గౌడ్ ఉంటాడు. ఈ నలుగురిట్లలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ఎప్పుడు ఎట్లా చెప్తాం? ఇప్పుడు చెప్పలేం కదా, ప్రజలు అనుకుంటారు కదా మామూలుగా. ఇప్పుడు ఎట్లా చెప్తాం, ఏం చెప్పలేము. ఇప్పుడు ఇప్పుడే కానీ స్టార్ట్ అయింది, కొన్ని రోజుల తర్వాత అదే చెప్పవచ్చు. ఊ పెట్టేట్టుంది ఎట్లా ఉంది, తెగ్గపూర్ ఎట్లుంటుంది అని చెప్పవచ్చు. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే పెద్ద. నమస్తే సార్. ఏం పేరే? రామచంద్ర. ఏం చేస్తారు రామచంద్ర గారు? నేనంత కూలి నేల పని చేస్తా, ఇంత వ్యవసాయం ఉంది. ఎంత వ్యవసాయం ఎంత ఉంది? ఓ ఎకరం ఉంది. కూలి నేల పని అంటే ఏ పని చేస్తా? వరాలు తీయబోతా, పచ్చళ్ళ గుండుకలు కొట్టబోతా, కంపకాయలు కొడతా, అన్ని పనులు చేస్తా. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 65. మా 65 కూడా ఇంత గట్టిగా ఉన్నావు, ఎందుకు మరి? బియ్యం తినే అన్నమే, అన్నం ఇంత బాగుంది తాగుతాం. మాది మాత్రం పొద్దున ఇంకా చేసే పని కాదు. పింఛన్ మరి ఇంట్లో పెద్దమ్మకి ఇస్తున్నావా? ఇస్తా. ఎంత ఇస్తావు? కొనమే ఆమె చేతికి ఇస్తా. మరి ఆడుకోవచ్చుకుంటా? మళ్ళీ ఆమెకాని ఆడుకుంటా. నాకు ఆ పైసలు మళ్ళీ పైలు ఆవిస్తుంది. పెద్ద ఏం చేస్తుంది? ఆ కూడా కూలి నెల పని చేస్తుంది. కూలి పని చేస్తుంది, నాటకడ పోతుంది. నాటుకోడు పోతే అన్ని పని చేస్తుంది. ఎంతమంది కొడుకులు పెట్టు? ముగ్గురు కొడుకులేనా? వాళ్ళు ఏం చేస్తారు? ఆటదోలుతారు. ముగ్గురు ఆటదోలుతారా? ఒకటి జరిగి పిచ్చులు అని కొడుకోడు మెంటలాడు తిని ఇంట పోతాడు. వీళ్ళకాయ తిరుగుతుంది సాగబోతుందా? పెళ్ళి అందరూ పెళ్లి చేసినావా? ఇద్దరు పెళ్లి చేసినా అని పెళ్లి చేయలేదా? నేను కాకానికి ఏం లేదు. అయిపోతే ఓట్ల పండుగ వస్తుంది, ఎలక్షన్స్ అన్ని పండుగలు అడవుడు స్టార్ట్ అయ్యింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అందరూ ఇండిపెండెంట్ అంతా తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తూ ఉంటుండు, బీఆర్ఎస్ నుంచి కంచల భూపాలరెడ్డి చేస్తుండు, బీజేపీ పార్టీ నుంచి మాధవని శ్రీనివాస్ గౌడ్, మన పిల్లి రామనాథ్ కూడా చేస్తూ ఉంటుండు. నలుగురులో ఎవరికి అవకాశం ఉంటుంది? నల్గొండలో ఇక మనకేం తెలుసు అది. ఎవరు అంటే వెంకరెడ్డికా భూపాలరెడ్డికా ఎవరికి ఉంటుంది అంటే? ఇటువరకు కదా భూపాలరెడ్డికి వేసినాం ఓట్లు. వెంకరెడ్డి మాకు ఏ చిన్నగా ఏం చేయాలి ఆయన పాపం, ఓళ్ళు చావని బతకని ఇంటికి పది ఇరవై సాయం చేసిపోయేది ఆయన. ఈయనైతే ఎవరికి ఏం సాయం చేసేది ఏం లేదు భూపాలరెడ్డి వచ్చిన కానీ అలా కార్యకర్తలు వాళ్ళు వాళ్ళనే చూసుకుంటారు. కానీ వీళ్ళకాలు వచ్చి ఎవరికి ఆపతులు ఉన్నాడు అనేది చూసేది ఏం లేదు ఆయనకు. ఆయనకు శిష్యుడు ఉంటారు పిచ్చోళ్ళంకానని, ఆ శిష్యుడు చెప్పినట్టు ఆయన చేస్తారు. ఆయన సర్పంచ్ సాబ్ అది ఏం గెలుస్తున్నాయి. ఆయన ఇంకా 2 నెలలకి ఎట్లా ఉంటుంది అది ఆ ఓపు. మాకైతే బువ పెట్టే సార్ అయితే మాకు బువ పెడుతుండు కేసీఆర్ ఓటు వేస్తా. అది ఎట్టుడుతాం మనకి ఇంత పెడుతుండగా నెలకి సాయం చేస్తుండే ఒకటి నెలకి సాయం చేస్తుండే ఇంత దీపమైనా వెలుగుతుందిగా ఇంత. సరేనమ్మా, ఓకే, థ్యాంక్ యూ.